इंडिया तो सह प्रपंचमंत न्यायमूर्त अवनीति अवनीति की पापड़ी इत विन कोई कष्ट उन्ना कठोरम वास्तव इलांट केस प्रस्तम कोर्ट विचारण जो केस अलहाबाद हाईकर्ट मजी न्यायमूर्ति सीबीआई प्रासीक्यूशन प्रधान साक्षिग अलहाबाद हाईकर्ट पे न्यायमूर्ति उ प्रसाद एडुकेशन ट्रस्ट तन वैद्य कलाशाल सर प्रमाण पाटों वाल मेडिकल काउंसिल ऑफ इंडिया एडमिशन चयरादी आदेश आदेश तिगदोड़ा आ ट्रस्ट तकने अडदारू ले अंदर को न्यायमूर्त इक रेल पदहे आगस्ट मेडिकल कलाशाल अकूल में तीर्च अलहाबाद हाईकर्ट धर्मासन जस्टिस वीरेंद्र कुमार टू కూడా సభ్యుడిగా ఉన్నారు ఆయన 2022 ఏప్రిల్ పదవి విరమణ చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జస్టిస్ రిటైర్డ్ ఎస్ఎన్ శుక్లాకు వ్యతిరేకంగా ఆయన ప్రాసిక్యూషన్ సిబిఐ ప్రాసిక్యూషన్ జస్టిస్ వీరేంద్ర కుమార్ ప్రకటనను నమోదు చేసింది సిబిఐ ఈ కేసులో మొత్తం 105 మంది సాక్షులను జాబితాను రూపొందించింది అందులో జస్టిస్ కుమార్ 12వ సాక్షిగా ఉన్నారు ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెడికల్ కళాశాల వివాదం మొదట సుప్రీం కోర్టు పరిశీలనకు వెళ్ళింది తర్వాత సుప్రీం కోర్టు నుంచి ఆ కేసును ఉపసంహరించారు ఆ దశలో ఆ కేసు అలహాబాద్ హైకోర్టు ముందుకు వచ్చింది ఈ ట్రస్ట్ పిటిషన్ ను లిస్టింగ్ చేయడానికి తాను వ్యతిరేకించానని జస్టిస్ కుమార్ 2 సిబిఐ ముందు సాక్ష్యం చెప్పినట్టు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు వైద్య కళాశాలలో అడ్మిషన్లకు సంబంధించిన అంశాలన్నిటికంటే సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్నందున ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అక్కడే తన కేసును పరిష్కరించుకోవాలని తాను కోరినట్టు కూడా జస్టిస్ కుమార్ వివరణ ఇస్తున్నారు పిటిషనర్ కళాశాల అడ్మిషన్లను కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధించినందున కౌన్సిలింగ్ లో ఈ కళాశాల ఉండే అవకాశం లేదని కూడా తాను స్పష్టం చేసినట్లు జస్టిస్ కుమార్ అంటున్నారు కథ అక్కడితో ఆగిపోతే సుఖాంతం అయ్యేది అయితే అలహాబాద్ హైకోర్టు బెంచ్లోని జస్టిస్ ఎన్ శుక్లా ఈ కళాశాల పిటిషన్ను తాను పరిశీలించడానికి అంగీకరించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు ఏ అధికారాలు ఉంటాయో ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు కూడా అవే అధికారాలు ఉంటాయన్న వాదనను జస్టిస్ ఎస్ఎన్ శుక్లా లేవదీశారు ఇది ఎలా ఉండగా సిబిఐకి ఇచ్చిన సాక్ష్యంలో జస్టిస్ కుమార్ తీర్పులో తన వంతు పాత్రను సమర్థించుకున్నారు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా వైద్య కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు అనే భాగం తన సలహా వలనే తీర్పులో చేరిందని కూడా ఆయన అంటున్నారు 2017 ఆగస్టులో వచ్చిన చట్టవిరుద్ధమైన కోర్టు ఆర్డర్లు అలహాబాద్ కోర్టు ఆర్డర్లో జస్టిస్ వీరేంద్ర కుమార్ 2 జస్టిస్ ఎస్ఎన్ శుక్లాతో కుమ్మక్కు కాలేదని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది సిబిఐ ఒడిషా హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తి అయ్యం కుద్దుసి అలహాబాద్ హైకోర్టులో పనిచేసిన జస్టిస్ ఎస్ఎన్ శుక్లాల మధ్య జరిగిన 73 సంభాషణ టేపులను సిబిఐ సంపాదించింది లంచాల గురించి మరికొందరు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు కూడా సిబిఐ వద్ద ఉన్నాయి ఈ ఇద్దరు న్యాయమూర్తుల మీద సిబిఐ 2017 ఆగస్టు 23 నుంచి 2017 సెప్టెంబర్ 7 వరకు పర్యవేక్షణ ఏర్పాటు చేసింది ఇద్దరు జడ్జీలు 1 రూపాయి క్వింటాలు కేఎం అంటూ కోడ్ భాషలో మాట్లాడుకోవడాన్ని కూడా సిబిఐ గుర్తించింది జస్టిస్ కుమార్ వ్యతిరేక తీర్పు ఇవ్వొచ్చన్న ప్రస్తావన కూడా ఇద్దరు జడ్జీల సంభాషణలో దొర్లింది జస్టిస్ కుద్దిసి మెడికల్ కళాశాల యాజమానుల్లో సహయాజమానుల్లో ఒకరిని వెంటబెట్టుకొని లక్నోలోని జస్టిస్ శుక్లా ఇంటికి కూడా వెళ్ళారు ఆ సహయాజమాని జస్టిస్ శుక్లా పాదాలను పట్టుకున్నట్లుగా అనంతరం వారి సంభాషణలో వెల్లడైంది గణేష్ జీని కలిశాను మెట్ గణేష్ జీ దర్శనం చేసుకున్నాను హెడ్ దర్శన్ ప్రసాద్ చారాలియా అనటం వినిపించింది తర్వాత మెడికల్ కళాశాలను అనుకూలమైన తీర్పు వచ్చింది ఆ తర్వాత నిందితుల్లో ఒకరైన మహిళ సహాయమానిని భల్లే భల్లే అని ప్రశంసించడం కూడా రికార్డ్ అయింది జస్టిస్ శుక్ల సుప్రీంకోర్టుకు వెళ్ళటం లేదు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కాలేరు అందువల్ల ఆయనకు ముడుపులు చెల్లించి అనుకూలమైన తీర్పు తెచ్చుకోవడం సాధ్యమైనదేనని నిందితుల్లో ఒకరు సహనిందితుడు అనటం కూడా నమోదైంది నిందితులు జస్టిస్ కుద్దిస్ బడే వకీల్ సాబ్ అని వ్యవహరించారు అయితే ఈ కేసులో నిందితులందరూ తాము ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు తప్పు చేసామని అంగీకరించట్లేదు గత వారం క్రింది కోర్టు వారందరికీ బెయిల్ మంజూరు చేసింది